ఇవాళ మనము ఘాతాంకాలు లేదా ఎక్స్పోనెన్స్ గురించి నేర్చుకుంటున్నాం కాంతి యొక్క వేగం ముప్పై కోట్ల మీటర్ పర్ సెకండ్ ఇంకా మన గ్యాలక్సీలో వంద బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి ఇంత పెద్ద సంఖ్యలను రాయడానికి చాలా కష్టం అవుతుంది వీటిని సులభంగా రాయడానికి మనం ఘాతాంకాలను ఉపయోగించుకుందాం మన విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఊహించగలరా ఒకటి తర్వాత నలభై ఒక్క సున్నాలు పెడితే అన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎన్ని సున్నాలున్న సంఖ్యను రాయడానికి ఎంత కష్టం అవుతుందో ఊహించగలరా అదే కాకుండా చదవడం కూడా ఎంత కష్టమో తెలుసా ఘాతాంకాలు అంటే ఏంటి పదే పదే కూర్చడాన్ని గుణించడం అంటాం అదే పదే పదే గుణించడానికి ఘాతాంకాలను ఉపయోగిస్తాం ఇప్పుడు మనం ఘాతాంక రూపం గురించి నేర్చుకుందాం ఇక్కడ కనిపించే రూపంలో కింద ఉన్న సంఖ్యను భూమి లేదా ఆధారం అని పిలుస్తారు పైన ఘాతాంకం లేదా ఎక్స్పోనెంట్ అని అంటారు ఇప్పుడు ఎలా రాయాలో నేర్చుకుందాం ముందుగా ఏం చేయాలంటే ఎన్ని విధాల సంఖ్యలున్నాయో తెలుసుకుందాం దాని తర్వాత ఎన్ని విధాల ఉన్నాయో రాసుకుందాం మొదటి ఉదాహరణలో ఏడు మాత్రమే ఉంది ఇప్పుడు ఏడు ఎన్నిసార్లు వచ్చిందో అని దాన్ని ఘాతాంకంగా రాస్తాం ఒకటి రెండు మూడు నాలుగు అందువలన నాలుగు ఘాతాంకంగా రాశాం దీన్ని ఏడు యొక్క నాలుగవ ఘాతం అని పిలుస్తారు ఇప్పుడు రెండవ ఉదాహరణాన్ని చూద్దాం ఇందులో ఎన్ని రకాల సంఖ్యలు ఉన్నాయో రాద్దాం మొదటిది మూడు రెండవది నాలుగు మూడు ఇంకా నాలుగు మధ్యలో ఒక ఇంటూ మార్క్ పెట్టడం మర్చిపోకూడదు మూడు మూడు సార్లు వచ్చింది కాబట్టి మూడు ఘాతాంకంలో మూడు రాద్దాం ఇంకా నాలుగు ఘాతాంకంలో రెండు రాద్దాం ఎందుకంటే నాలుగు రెండు సార్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ఒక సవాలు ప్రశ్న ఒకటి రెండు మూడు నాలుగు అనే సంఖ్యను ఘాతాంక రూపంలోకి మార్చాలి ఇది కనుక మీరు చేయగలిగితే మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమైనట్టు ఒకటవ స్థానంలో నాలుగు ఉండంగా నాలుగు ఇంటూ ఒకటి అని రాసుకుంటాం పదవ స్థానంలో మూడు ఉండంగా మూడు ఇంటు పది అని రాసుకుంటాం వందవ స్థానంలో రెండు ఉండంగా రెండు ఇంటూ వంద అని రాసుకుంటాం వెయ్యవ స్థానంలో ఒకటి ఉండంగా వెయ్యి ఇంటూ ఒకటి అని రాసుకుంటాం వెయ్యిని పది ఇంటూ పది ఇంటూ పది అని మూడు సార్లు రాసుకోవచ్చు కాబట్టి పది క్యూబ్ అని రాసుకుంటాం అలాగే వందని పది ఇంటూ పది అని రెండు సార్లు రాసుకోవచ్చు కాబట్టి పది స్క్వేర్ అని రాసుకుంటాం పదిని ఒకేసారి పది అని రాయచ్చు కాబట్టి పది పవర్ వన్ అని రాసుకుంటాం ఇది ఎప్పటికైనా గుర్తుంచుకోండి ఏదైనా సహజ సంఖ్య ఒక ఘాతాంకంలో సున్నా ఉన్నచో దాని విలువ ఒకటి అవును అందువలన పది పవర్ జీరో అని రాసుకున్నాం ఇక్కడ ఇప్పుడు మనం ఘాతాంక న్యాయాలు నేర్చుకుందాం సాధారణంగా ఏదైనా ఒక ధన సంఖ్య ఏ ను భూమిగా తీసుకొని ఇలా రాస్తాం ఏ ఇంటూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇక్కడ వీడియో పాజ్ చేసి మీరు మూడవ ప్రశ్నకి ఉత్తరం ఇవ్వండి మీరందరూ ఈ ప్రశ్నకి కరెక్ట్ గా ఉత్తరం రాసే ఉంటారు అనుకుంటా ఇప్పుడు కారణం కాలు కట్టడం నేర్చుకుందాం ఇప్పుడు మనము నాలుగు వందల ముప్పై రెండుని అప్పుడు భాగఫలం ఇరవై ఏడుగా వచ్చును ఇరవై ఏడును మూడు సార్లు మూడుతో భాగించినచో చివరిగా భాగఫలం ఒకటిగా వచ్చును ఇవన్నీ చేసిన తర్వాత మనము ఇలా రాసుకుంటాము ఇక్కడ మనం ముందు నేర్చుకున్న కాన్సెప్ట్ ని వాడి టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ త్రీ అని రాస్తాం ఇప్పుడు మనం అత్యంతగా ఉపయోగపడే ఘాతాంక న్యాయాల గురించి నేర్చుకుందాం మొదటిది ఏ టు ద పవర్ ఎం ఇంటూ బీ టు ద పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ టు ద పవర్ ఎం దీనిలో చూసుకోవాల్సినది ఏమిటంటే రెండిటి ఘాతాంకాలు ఒకటే ఎం రెండవ మూడవది పవర్ ఎం ఇన్ దవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు పవర్ ఎం ప్లస్ ఎన్ ఇందులో చూసుకోవాల్సినది ఏమిటంటే రెండు సంఖ్యలో భూమి ఒకటే A ఇప్పుడు మనం ఇంకో మూడు ఘాతాంక న్యాయాలను నేర్చుకుందాం మొదటిది వన్ బై ద పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ద పవర్ మైనస్ ఎన్ రెండవది ద పవర్ ఎం డివైడ్ బై ద పవర్ ఎన్ ఈక్వల్ టు ద పవర్ ఎం మైనస్ ఎన్ ఇక్కడ చూసుకోవాల్సినది ఏమంటే రెండిటి భూమి ఒకటే ఏ మూడవది ఏ టు పవర్ ఎన్ డివైడెడ్ బై బి టు పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ డివైడ్ బై బి హోల్ టు ద పవర్ ఎన్ ఇక్కడ చూసుకోవాల్సినది ఏమిటి అంటే రెండిటి ఘాతాంకం ఒకటి ఎన్ ఎన్ ఇప్పుడు మనం నేర్చుకున్న న్యాయాలను బట్టి కిందన్న సమాసాన్ని సూక్ష్మీకరిద్దాం ఇచ్చిన ప్రశ్నలు టూ టు ద పవర్ ఫోర్ ఇంటూ టూ క్యూబ్ ఉంది దీన్ని సూక్ష్మీకరించాలంటే మనం వాడే న్యాయం ద పవర్ ఎం ఇంటూ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ద పవర్ ఎం ప్లస్ ఎన్ అందువలన మనకు వచ్చేది పవర్ ఫోర్ ప్లస్ త్రీ ఇది ముందు ప్రశ్న లాగే ఈ ప్రశ్నలో ఉన్న సమాసాన్ని కూడా సూక్ష్మీకరిద్దాం కానీ ఈ ప్రశ్నలో వేరే న్యాయాన్ని వాడాల్సిన వస్తుంది ఏ టు ద పవర్ ఎం ఫోర్ టు ద పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ టు పవర్ ఎంఎన్ అనే న్యాయాన్ని వాడాల్సిన వస్తుంది ఇక్కడ ఇప్పుడు మనము ఎం ఈక్వల్ టు ఫైవ్ అని చూడగలము ఇంకా ఎన్ ఇస్ ఈక్వల్ టు త్రీ అని చూడగలము అందువలన మన ఉత్తరం ఫోర్ టు ది పవర్ ఫైవ్ ఇంటూ త్రీ అవుతుంది ఇది ఫోర్ టు ది పవర్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ పాఠానికి ఆఖరి ప్రశ్న ఈ సమాసాన్ని సూక్ష్మీకరించండి మనము ఈ న్యాయాన్ని వాడతాం ఏ టు ద పవర్ ఎం టు ద పవర్ ఎం ఇస్ ఈక్వల్ టు ద పవర్ ఎం ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు త్రీ అని తెలుస్తుంది ఇంకా బిజ్ ఈక్వల్ టు ఫోర్ అని తెలుస్తుంది మరియు ఎం ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని తెలుస్తుంది అందువలన మన ఉత్తరం త్రీ ఇంటూ ఫోర్ హోల్ టు ద పవర్ ఫైవ్ దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు 12 Whole to the power 5 ఈ రోజు మనం నేర్చుకున్నవి ఘాతాంకాలు అంటే ఏంటి ఘాతాంకాల రూపం ఘాతాంకాలను రాయటం కరణాంకాలు కట్టడం ఘాతాంకాల న్యాయాలు న్యాయాలు మీద ప్రశ్నలు